లైఫ్ లో సక్సెస్ అవ్వాలని మంచి కెరీర్ ఎంచుకోవాలని ఉన్నత స్థానానికి వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ కెరీర్ ఛాయిస్ లో వేసే తప్పటడుగులే వాళ్ల ఫెయిల్యూర్ కి కారణమవుతుంటాయి కొంతమంది వాళ్లు ఎంచుకున్న దారిలో అద్భుతమైన విజయం సాధిస్తారు అయితే టాలెంట్ ని మీ చదువుని మీరు చేసిన డిగ్రీని ఆర్థిక స్తోమతను బట్టి ఎంచుకుంటారు కొంతమంది ఇష్టం లేకపోయినా అదే ప్రొఫెషన్ లో వెళ్తూ ఉంటారు కొంతమంది వాళ్లు వెళ్తున్న దారిని ఎంజాయ్ చేస్తారు ఏది ఏమైనా మనం ఎంచుకునే కెరీర్ మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి మన కెరీర్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి అందుకే ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవాలి అన్న డైలమాలో ఉన్న వాళ్లకు జ్యోతిష్యం చూపిస్తున్న చక్కని పరిష్కారం ఎందుకంటే మీ రాశని బట్టి మీరు మీ కెరీర్ ని ఎంచుకోవచ్చు మరి మీకు కలిసొచ్చే కెరీర్ ఏంటో ఓసారి తెలుసుకుందాం మేసరాశి వాళ్లకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా పట్టుదల కలిగి ఉంటారు వీళ్లు ఛాలెంజింగ్ గా ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు కాబట్టి మిలిటరీ రాజకీయాలు రెస్క్యూ వర్క్స్ లో రాణించగలుగుతారు అలాగే పారిశ్రామికవేత్తలుగా కూడా సక్సెస్ అవ్వవచ్చు వృషభ రాశి వాళ్లు హార్డ్ వర్క్ చేస్తారు వీళ్లు చాలా లగ్జరీగా అందంగా ఉంటారు డిజైనర్స్ లేదా చెఫ్ గా అయితే సక్సెస్ అవుతారు మిథున రాశి వాళ్లు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు అలాగే తెలివైన వాళ్ళు వీళ్ళ టాలెంట్ కి వీళ్ళ మనస్తత్వానికి స్టాక్స్ లో వర్క్ చేస్తే మంచి ఫలితాలుంటాయి లేదా టెక్నికల్ సపోర్ట్ మార్కెటింగ్ సేల్స్ జాబ్స్ కూడా సక్సెస్ అవుతారు కర్కాటక రాశి వాళ్ళు చాలా ఎమోషనల్ గా ఉంటారు చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు ఎలాంటి సమస్యనైనా చాలా సృజనాత్మక పద్దతిలో పరిష్కరిస్తారు వీళ్ళు టీచర్స్ సైకాలజిస్ట్ సోషల్ వర్కర్స్ గార్డెనర్స్ జాబ్స్ కి బాగా సూట్ అవుతారు సక్సెస్ అవుతారు సింహరాశి వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు చాలా మంచి కెరీర్ ఉంటుంది వీళ్లకు భయం అంటే వీళ్లు కెరీర్ లో బాగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు అలాగే డబ్బులు సంపాదిస్తారు వీళ్లు సీఈవో మేనేజర్స్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు కన్యా రాశి వాళ్లు చాలా లాజికల్ గా ఉంటారు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు వీళ్లు ఎడిటింగ్ రైటింగ్ రీసెర్చ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ జాబ్స్ లో సెటిల్ అవ్వడం మంచిది తులారాశి వాళ్లు మంచి తెలివైన వాళ్లు వీళ్లకు ఎదుటి వాళ్ల ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది అలాగే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలు ఓపిక్ గా వింటారు వీళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటి వాళ్లను ఆకట్టుకుంటాయి వృచ్చిక రాశి వాళ్లకు చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది చాలా నిజాయితీగా ఉంటారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు కాబట్టి వీళ్ళు డిటెక్టివ్ సర్జన్ సైంటిస్ట్ వంటి ప్రొఫెషన్ ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు ధనుసు రాశి వాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు ట్రావెలింగ్ ను ఇష్టపడతారు జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవాలని ఎక్కువ ఇష్టపడతారు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచిస్తారు కాబట్టి వీళ్లు ఇతరులను ప్రేరేపించడానికి కోచింగ్లు ఇవ్వడానికి మంత్రులుగా ఫిలాసఫర్లుగా రాణిస్తారు మకర రాశి వాళ్లు ఛాలెంజ్లను ఇష్టపడతారు అప్పుడే సంతోషంగా ఉంటారు జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు చాలా మెచ్యూర్ గా ఉంటారు వీళ్లు కెరీర్ ఎంపికలో ఐటీ మెడిసిన్ బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం మంచిది కుంభరాశి వాళ్ళు చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు తమ చుట్టూ ఉన్న విషయాలపై ప్రశ్నించుకోవడం అలవాటు చాలా క్యూరియాసిటీగా ఉంటారు కాబట్టి వీళ్లు మంచి సైంటిస్టులు అయ్యే అవకాశాలున్నాయి లేదా ఏరోనాటిక్స్ ఆస్ట్రానమీ ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి ప్రొఫెషన్స్ లో మంచి ఫలితాలు పొందుతారు మీనరాశి వాళ్లకు సహాయపడే గుణం ఉంటుంది చాలా సృజనాత్మకంగా పాషనేట్ గా ఉంటారు కాబట్టి వీళ్లకు ఆర్టిస్టులుగా మంచి లైఫ్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్